మనకి చాలా మంది చెప్తుంటారు బయట వాళ్ళు చాలా హెల్ప్ చేస్తుంటారు చాలా డౌన్ పడుతుంటారు సెట్స్ మీద ఎలా ఉంటారు అట్లా ఉంటారు అంటే మీరు చూసారు కాబట్టి కొంచెం చెప్పండి వాళ్ళు ఎలా ఉంటారు పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే ఒక ముక్కలో రామాయణం చెప్పొచ్చు మహాభారతం చెప్పొచ్చు కానీ పవన్ కళ్యాణ్ గురించి ఒక ముక్కలో చెప్పడం కష్టం ఎందుకంటే ఆలోచిస్తే చాలా లోతున్నటువంటి మనిషి ప్రశాంతంగా ఉన్నప్పుడు నిర్మలమైన ఆకాశంలో కనిపిస్తాడు ఆవేశంగా ఉన్నప్పుడు ఎగసిపడి కరటంలా కనిపిస్తాడు ఇక ఆవేదనలో ఉన్నప్పుడు రగులుతున్న బడబాగ్నలా కనిపిస్తాడు ఆయన గురించి చెప్పాలంటే చాలా ఇది కాకపోతే ఒక ముక్కలో చెప్పడానికి ప్రయత్నం చేయాలంటే జట్టి కథ అంత స్వచ్ఛమైన మనిషి అని నేను చెప్తాను ఈ సందర్భంగా అండ్ మీ గురించి మళ్ళీ వద్దాం అంటే మీరు మీ హీరోస్కి చాలా లక్కీ తెలుసా మీకు అలా చెప్తారు ఎందుకు అడగండి చెప్తా ఎందుకు లక్కీ ఎందుకు మీరు బ్లఫ్ మాస్టర్ చేసిన హీరో గాడ్ ఫాదర్ హిట్ కొట్టాడు మీరు ఎక్కడికి పోతే చిన్నవాడు చేసిన హీరో కార్తికేయుడు చాలా పెద్ద ఫ్యానిడే హిట్ కొట్టాడు మరి కాంబినేషన్ మరి మీరు లక్కీయా మరి వాళ్ళు మీకు లక్కీ అంటే చూసారా ఈ రెండు సినిమాలు హావ్ యు సీన్ గాడ్ ఫాదర్ ఈ మాట ముందు చెప్పుంటే రెమ్యునరేషన్ లో తేడా వచ్చేది లేదు అది ముందు కూడా చెప్పారు అంటే రీసెంట్ నాట్ నాట్ ఓన్లీ హియర్ ఈవెన్ తమిళ కూడా అది చెప్తారు ఏం చెప్పారు ఇలా లక్కీ అది మీరు లక్కీనా అది లక్కీనా అలా అడుగుతారు ఫస్ట్ టైం దయ్యాలు కూడా మనకి చాలా లక్కీ అని చెప్పి ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తుంటే తెలుసు మంచిదే కదా ఇంకో కొన్ని మూవీస్ చేయొచ్చు కొన్ని ఇయర్స్ ఉండొచ్చు ఇండస్ట్రీలో లేదంటే చాలా కష్టం ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కడికి పోతే చిన్నవాడు హారర్ మూవీతో ఇంట్రడక్షన్ అయినాను అప్పుడు చాలామంది చెప్పారు హారర్ మూవీతో వచ్చిన వాళ్ళు చాలా మూవీస్ చేయరు అదే ఐ థింక్ చాలా విషయంలో నేను ఇది బ్రేక్ చేసుకునే వచ్చిన సో ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్ వే మీరు అలా చెప్తే ఎవరెవరు చెప్తారో లక్కీ అలా నేను ఇన్ఫాక్ట్ సినిమా చూసుకున్న ఇంత బ్యూటిఫుల్ దయ్యం మా ఇంట్లో ఉంటే బాగుండు యాక్చువల్లీ సో ఇలా అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు దయ్యాలుగా మారే అవకాశం ఉంది ఎగ్జాక్ట్లీ సో ఎలా ఉండింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ నిఖిల్ ఆల్ ఆల్ గుడ్ మన పని మనం చేస్తుంటే అన్నీ మంచిగానే ఉంటుంది మంచిగానే ఉంటారు అదే నా పాలసీ అండ్ యా ఫస్ట్ నేను ఎంట్రీ అయినప్పుడు ఇట్ వాజ్ వెరీ వార్మ్ వెల్కమ్ సో అలాగే ఇప్పుడు కొత్త వాళ్ళు నాతో వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఐ ఫీల్ ద సేమ్ యూనో ఆ కంఫర్ట్ జోన్ మేము కూడా ఇవ్వాలని సో ఎస్ దట్స్ ద థింగ్ ఎండ్ ఆఫ్ ద డే ఆ కంఫర్ట్ జోనే అవుట్పుట్ బాగా రావడానికి రీజన్గా ఉంటుంది ఎస్ సో మూవీ బాగా ఉంటే మూవీ హిట్ అవుతుంది మూవీ హిట్ అయితే నాకు పేరు అందరికీ పేరు ప్రొడ్యూసర్కి డబ్బు సో ఇట్స్ ఆల్ లైక్ చైన్ లింక్.